బిగ్ బాస్ సీజన్ 2 తెలుగులో చాలా మంది కంటెస్టెంట్స్ ఈపాటికి చాలా చాలా ఫేమస్ అయిపోయారు. నెగిటివ్ పాజిటివ్ అందరికీ ఒక రకమైన ఐడెంటిటీ వచ్చేసింది. దానిలో దీప్తి నల్లమూతి కూడా ఒక కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. తను చాలా బాగా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్స్లో తను చూపించే, తను కనబరిచే టాలెంట్ నిజంగా అద్వితీయమని చెప్పుకోవచ్చు. ఇక అదే తరహాలో నామినేషన్స్లో పరుగుల పందాలు పెట్టారు. ఎవరైతే మ్యూజిక్ ఆన్ అయ్యేది పరుగు స్టార్ట్ చేసి మూవీ మ్యూజిక్ ఎండ్ అయ్యేలోపు ఎవరైతే ఇంటి బయట ఉంటారో వాళ్ళు నామినేషన్లోకి వెళ్ళిపోతారు అని హెచ్చరించిన బిగ్ బాస్ ఇక పరుగు పరుగు అన్నట్టుగా ఇంటి కంటెస్టెంట్స్ అందరూ మ్యూజిక్ అయ్యేలోపు పరుగెట్టడం మొదలుపెట్టారు. ఇక అదే తరహాలో దీప్తి నల్లమోతికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మొదటిగా తను కింద పడ్డం, తన మీద రోల్ రైడా అంత ఊపు మీద వచ్చి పడిపోవడంతో తన మోకాలికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అసలు నిజానికి కౌశల్ ఎత్తుకుంటే కానీ తను లేవలేని పరిస్థితుల్లో ఏర్పడింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాధగా ఫీల్ అయ్యారు. నిజానికి అంత కష్టపడి ఆడినప్పటికీ కూడా దీప్తి నల్లమూతు నామినేట్ అయింది. పైగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోల్ రాయడానే మొదటిగా మొత్తం బాడీ లోపలికి వెళ్ళిందని, దీప్తి నల్లమూతు అక్కడితో ఆగిపోయిందని చెప్పారు. అయితే కాలు కూడా కదపలేని దీప్తి నల్లమూతు పరిస్థితి చూసి తన కుటుంబ సభ్యులు ఫైర్ అయినట్టు తెలుస్తుంది. నిజానికి ఇలాంటి గేమ్స్ ఆటలు మొదటిగా ఆడవాళ్ళు మగవాళ్ళని విభజించి పెట్టాలని, ఆడవాళ్ళు అందులో పెళ్ళయి పిల్లలు కలిగిన ఆడవాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని, ఇవన్నీ కలిపేసి ఒకే రకంగా గేమ్స్ పెట్టడం బిగ్ బాస్ తరఫు నుంచి కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పారు. ఇక అంతేకాకుండా దీప్తికి ఏదైనా జరగరని, ఫ్రాక్చర్ లాంటివి ఏమైనా జరిగితే మేమేం కావాలి అని అన్నట్టుగా కొంతమంది వాపోయారు. అంతేకాకుండా దీప్తి భర్త బిగ్ బాస్ ఇలాంటివి కాకుండా వేరే రకాల మైండ్ గేమ్స్ పెడితే బాగుంటుందని, ఇంకా చాలా రకాల గేమ్స్ ఉన్నాయని, ఇది ఫిజికల్గా ఎక్కువగా హర్ట్ చేసే విధంగా ఉన్నాయని అయినప్పటికీ కూడా దీప్తి తట్టుకుని లెగవడం నిజంగా ఆశ్చర్యార్థకమని, మా సపోర్ట్ అలాగే ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆమె భర్త పేర్కొన్నారు. నిజానికి దీప్తి భర్తే కాదండి, ఆ పొజిషన్లో ఎవరి కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఆ విధంగానే ఆలోచిస్తారు. ఎందుకంటే ఇలాంటి టాస్క్స్లో మనకి కాదు అని వెనక్కి ఆగిపోతే నామినేషన్స్లోకి వెళ్తాం, మళ్ళీ చివరికి మనకే గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేదని ప్రేక్షకులు డీ ఓటింగ్ చేస్తారు. అలా అని ముందుకు వెళ్తే ఇలాగ దెబ్బలు తగులుతుంటే బిగ్ బాస్ హౌస్ నుంచి సేఫ్గా బయటకు రావడమే గొప్ప విషయంగా మారిపోతుంది అంటున్నారు కొంతమంది నెటిజన్లు. మరి మీరేమంటారు? దయచేసి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి చిన్న వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.